దేవునామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచుకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఇవ్వబడిన 3 దూతల వర్తమానమే ఈ కార్యక్రమానికి త్రిదూత వర్తమానముగా నామకరణం చేయటం జరిగింది. ఈ 3 దూతల వర్తమానమే దేవుని యొక్క 2వ రాకడకు ముందు మరి ప్రపంచమంతటికి ప్రకటించబడాలనే మరి దేవుని యొక్క ఉద్దేశము చిత్తమై ఉన్నది. అయితే గడిచిన 8 వారాల నుంచి మనము మరి ఈ యొక్క ఎందుకు ఇంత శ్రమ కలుగుతుంది అనే అంశ భాగంలో మాట్లాడుతున్నాం. బైబిల్ అనేకమైన భక్తుల జీవితాల్లో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. మరి వారు తప్పు చేస్తే వచ్చినాయా, లేకపోతే మరొకరు వ్యక్తి ద్వారా వచ్చినాయా? అనేక అంశ భాగంలో ఆయా రీతిలుగా మనము ఏబు గ్రంథంలో ఉన్న ఏబు యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలను మనం చూస్తూ ఉన్నాం. ఏబు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, దేవునితో భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనను విసర్జించిన వాడుగా మరి ఉన్నాడు. అయితే సాతానుడు దేవునికి అడుగుతుంది, వాడు ఓరకనే నీకు నీతిమంతుడుగా ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడుతున్న దృశ్యాలు ఆఖరి యొక్క భాగంలో మనం ధ్యానించి ఉన్నాం. మరలా దీన్ని కొనసాగించక ముందు మరి ప్రార్థన చేసుకొని ముందున వాక్య భాగములకు వెళదాము. కళ్ళు మూసుకుని తల్లుంచి మాడితే ప్రార్థన చేద్దాము. ఆకాశమున భూమిని సముద్రమును జలధారలు కలుగు చేసిన యెహోవా మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఎంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమాన్ని బట్టి ప్రభువా మీరు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి మేము చిత్ర రూపంలో వాక్య రూపంలో మేము అన్నీ కూడా అర్థం చేసుకొని మా జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి మీరు 2వ రాకడ కొరకు సిద్ధపడెత్తబడే భాగ్యం దాయిచ్చేయమని ఈ కార్యక్రమ షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్న బిడ్డలను, ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలను, అలాగే నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ దీవులతో నింపమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఏబు సాతానుడు ప్రశ్నిస్తున్నాడు, వాడు ఏబు ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అన్ని ఇచ్చావు అతనికి, అందుకనే భయభక్తులు కలిగి ఉన్నాడు. సాతానుడు తెచ్చిన ఈ సిద్ధాంతము, ఈ నమ్మకము, ఇది అబద్ధము, ఇది కుయుక్తి అబద్ధముతో కూడిన సవాలుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి, దేవుడు తనకు అన్నీ మనకి ఇస్తేనే మనం ఆయనకి విధేయత చూపుతామా? దేవుడు ఏమి ఇవ్వకపోతే విధేయత చూపమా? ఇస్తేనే చేస్తామా అనే సిద్ధాంతాన్ని అక్కడ దేవుని దగ్గర ఈ సిద్ధాంతాన్ని పెడుతున్నాడు. అది ఎంత మటుకు చెడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రజలకి దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, సహాయం చేసినా చేయకపోయినా, మనల్ని దేవునికి నుండి ఏది కూడా ఎడబావనేదు. హబాకూకు అంటున్నాడు, పశులశాలలో పశువు లేకపోయినా, హబాకూకు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పశులశాలలో పశువు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, మరి ఆ ద్రాక్ష తోటలో పళ్ళు కాయకపోయినా, అంజరపు చెట్లు పూయకపోయినా, కాయ లేకపోయినా, అది పండినా ఎండినా, తినడానికి భోజనం లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినప్పుడు కూడా నేను యెహోవా యందు ఆనందించదను, నేను నా ఇంటి వారితో కలిసి దేవుని యందు ఆనందిస్తామంటున్నాడు. చాలామంది అనుకుంటారు, భూములుండి, ఇళ్ళుండి, పొలాలుండి, డబ్బులు బాగుండి, మంచి ఉద్యోగం ఉండి, మంచి రాబడి ఉండి, మంచి సంపాదన కలిగి, మంచి హోదాలో ఉంటే ఆ సంతోషంగా ఉండొచ్చని. కాదు 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 కాదు, ఇవన్నీ కూడా ఏది కూడా నీకు సంతోషాన్ని ఆనందాన్ని కొనిపెట్టలేవు. దేవుని యందు సంతోషము సమాధానం ఉన్నది. ఎవరి హృదయంలో క్రీస్తు ఉంటాడో అతని జీవితంలో నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఉండకపోవచ్చు, కానీ దేవుడు అతని జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడు. సాతానుడు వాదాన్ని మనం చూద్దాం. దేవుడు అతనికి ఈ రీతిగా సెలవిస్తున్నాడు, వాడు చెబుతున్నాడు కదా, అతను ఊరకనే ఇచ్చావా, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అతను నీ భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకవేళ అన్ని తీసివే నిన్ను విశ్వసిస్తాడు, నిన్ను కాదనుకుంటాడు, నిన్ను వదులుకుంటాడు, నీ మీద నమ్మకం ఉంచడం అన్నప్పుడు దేవుడు ఎలాంటి సమాధానాన్ని సాతాను మీద సంధిస్తున్నాడో ఇస్తున్నాడో ఏబుని గురించి మనం చూద్దాం. 1:12 ఏబు గ్రంథం 1:12 యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఏబుకు కలిగిన సంపదను,
పాడు చేయుటకు సాతాను తన చేతులు చాపి వెంటనే వెళ్ళిపోయాను. చూసారా, దేవుడు అంటున్నాడు, నువ్వు అంటున్నావు కదా సాతానుడా, అపాయమైన సాతానుడా, నువ్వు చెప్తున్నావు కదా ఏబు అన్నీ ఉన్నాయి కాబట్టి నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడని నువ్వు వాదిస్తున్నావు కదా, అయితే అవన్నీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ వశములో పెడుతున్నాను, తీసుకో, అవి నీ లేకుండా చేయి అని చెప్పేసి అంటున్నప్పుడు సాతానుడు ఏబు విషయంలో తన పని ప్రారంభం చేయటానికి, ఎందుకంటే చెడు చేయటానికి అందరూ ముందుంటారు, కానీ ఏదైనా ఒక మంచి కార్యం చేయమంటే, ఏదైనా ఒక మంచి కార్యం కొరకు సహాయపడమంటే, ఎవరైనా ముందుకు రండి అంటే అదే రారు. అదే ఒక రాత్రిలో లక్షలు ఖర్చు చేసి వ్యర్థంగా వృధాగా ఆ డబ్బులు దేనికి పనికి రాకుండా పోతుంది. అలాంటి దాన్ని డబ్బులు ఇవ్వండి, చందాలు ఇవ్వండి, లేకపోతే సహాయపడమంటే కుప్పలు తప్పలుగా ఇస్తారు. అదే ఒక మంచి కార్యాన్ని, ఒక దైవిక కార్యాన్ని, ఒక మహత్తరమైన కార్యాన్ని, ఒక ఉన్నతమైన పరసంబంధమైన కార్యాన్ని భూమి మీదకి తలపెట్టినప్పుడు, ఇతరులకు మేలు కలిగే కార్యాన్ని తలపెట్టినప్పుడు ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. సాతానుకు మనసు ఎలా ఉంది, ఏబు నీ వశములో పెడుతున్నాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అన్నప్పుడు వీడు తన పనిని వేగవంతం చేశాడు, స్పీడ్గా వెళ్ళాడు ఏబుని హింస పెట్టడానికి, ఏబుకు కలిగిన వాటన్నిటిని నష్టపెట్టడానికి సాతానుడు ఎంతో వేగంతో ముందుకు వెళుతున్నాడు. చూద్దాం, ఏబుకు బాధలు ప్రారంభము మొదటిది ఏంటి, షబాయిలు ఏబు వృద్ధులను పట్టుకొని పోయి ఖడ్గముతో వారి పని వారిని హతము చేసిరి. ఇది మొదటిది. రెండవది, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టి కాల్చివేశాను. ఇది రెండవ యొక్క మరి ఏబు కలిగిన మరి నష్టము లేక శ్రమ, ఏబుకు కలిగిన బాధలు. మూడవది, కల్దీయులు వచ్చి ఏబు వంటలను కొనిపోయేరి, ఏబు యొక్క వంటలను తీసుకొని పోయారు. నాలుగవది, హృదయము పగిలే సంఘటన, భోజనము చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఇంటి నాలుగు మూలలో కొట్టగా కుమారులు కుమార్తెలు ఏబు కలిగిన 10 మంది బిడ్డలు చనిపోయారు. ఇది హృదయానికి ఎంతో వేదన బాధ, చిరకాలము జీవించినంత కాలము మరవలేని బాధను ఈ దృశ్యము. నాలుగోది, అక్కడ పనివారిని వృద్ధులను పనివారిని మరి ఏబు కలిగిన మనుషుల్ని చంపటము, ఖడ్గం చేత చంపటము, తర్వాత మరి గొర్రెలను మరి అన్నీ కూడా హతమైపోవటము, తర్వాత వంటలన్నీ లేకుండా పోవటము, తర్వాత 10 మంది ఏబు కలిగిన 10 మంది బిడ్డలు, 7 కుమారులు 3 కుమార్తెలు, 10 మంది సంతానం ఏబుకి, 10 మంది ఒక చోట చేరి వారు ఉన్న పరిస్థితుల్లో మరి ఆకాశం నుంచి ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కుదించగా అది వాళ్ళ మీద పడి మరి సుడిగాలి వచ్చి వారందరినీ ఆ ఇంటిని కప్పివేసి ఆ ఇంటి కింద ఆ కప్పులో వాళ్ళందరూ మరణించి ఉన్నారు. ఏబుకు బాధలు ప్రారంభమైనవి, సాతానుడు బాధ పెట్టడానికి, శ్రమ పెట్టడానికి. ఇక్కడ మనం చెప్తున్నాం ఏబుకు శ్రమలు ప్రారంభమైంది ఆ రోజు. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు ఇంత శ్రమ కలుగుతుంది, ఈ శ్రమలను తట్టుకోగలడా ఏబు, ఇన్ని బాధలు పడి ఇన్ని శ్రమలు పడి అన్నీ పోయి కూడా దేవునికి నమ్మకంగా ఉండగలడా, ఒకవేళ ఇదే నీ జీవితంలో ఇలాంటిది ఎదురైతే, నీ నా జీవితంలో ఎదురైతే మనం ఏం చేయగలుగుతాం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మనమే ఆయన స్థానంలో ఉంటే నీ నా పరిస్థితి ఏంటి, ఎవరైనా గొప్పవాళ్ళు అధికారం కలిగిన వారు బాధపడుతున్నవారు శ్రమను పొందుతున్నవారు లేక నష్టపోతున్నవారు వారి గురించి చాలా చులకనగా హేళనగా మాట్లాడతారు, కానీ ఆ అధికారి లేకపోతే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకవేళ నేను కానీ ఆయన స్థానంలో ఉంటే నా బాధ ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మానవ దృక్పథంతో ఆలోచన చేస్తే
ఈరోజున ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం, ఇంత తిరుగుబాటు ఉండదండి. ఇంత తిరుగుబాటు ఉండేది కాదు. కానీ ఏబు ఎలా నిలబడతాడో చూద్దాం ముందున్న వాక్యంలో. పాపం ఏబు ఆలోచించింది ఏమిటంటే, దేవుడే తన సంపద యావత్తు తీసుకొని తనకు హృదయవేదన కలిగించాడనుకున్నాడు. అట్లు జరుగుటకు సాతానుడే కారణమని అనుకోలేదు. వేదనతో నిండున్నప్పుడు, వేదనతో నిండి ఉన్నప్పటికీ దేవుని ఎడల తనకున్న విధేయతలో ఎట్టి మార్పు లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఎందుకింత నేను ఇంత విశ్వాసముగా నమ్మకంగా ఉన్నాను, ఎందుకు నాకు ఇన్ని బాధలు వచ్చినాయి. చాలామంది విశ్వాసుల జీవితంలో చెప్పే మాట ఇదే, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, ఎందుకు నాకు ఇంత కడుపు కోత జరిగింది, దేవుడు ఎందుకు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు, లేకపోతే దేవుడు ఎందుకు నన్ను ఇంత వేదన బాధకి గురి చేశాడు అని దేవుని మీద నిందిస్తూ ఉంటారు కొంతమంది. లేదండి, అవి నీకు వచ్చినంటే ఒక కీడు కూడా ఒక మేలు కొరకే, ఒక కీడు కూడా ఒక మేలు కొరకే. మనం రోమీలకు రాసిన పత్రిక 8:28 చూచేమాటైతే, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమ సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నువ్వు ఎరిగావా? నేను ఎరిగానా అది నీ మేలు కొరకేనని? ఏబుకు తెలియదు. సాతానుడే తనని ఇన్ని కష్టపెడుతున్నాడు, నష్టపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు సంగతి తెలియదు. కానీ ఏబు ఏ దేవునికి విధేయత చూపే విషయంలో, నమ్మకం చూపే విషయంలో ఎక్కడ కూడా పొరపాటు పడలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అతను. అయితే ఏబు గ్రంథం 1:21 ఏబు ఇట్లన్నాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రమాదముల ద్వారా పోగొట్టుకున్న బిడ్డలను సంపాదించును గూర్చి కానీ అతనికి అర్థము కానప్పటికీ దేవుని యొక్క మంచితనమును గూర్చి ఏబుకున్న నమ్మకంలో ఎటువంటి మార్పు రాలేదు. అంతటితో సాతాను విడిచిపెట్టలేదు, మరొకసారి ఈ విధంగా సవాలు చేస్తూ ఉన్నాడు. ఏబు తన జీవితంలో, తన బిడ్డల జీవితంలో, తన యొక్క ఆస్తి విషయంలో అన్నీ పోయినప్పుడు కూడా అతను చెప్పింది ఒకటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, మనం మన తల్లి గర్భంలో ఈ భూమి మీదకి మనం వచ్చి ఉన్నాం, జన్మించి ఉన్నాం. వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలా? భూములు తీసుకొని రాలా? ఎద్దులు తీసుకొని రాలా? పనివారిని తీసుకొని రాలా? ఆస్తిపాస్తులు తీసుకొని రాలా? కుమారులు కుమార్తెలను తీసుకొని రాలా? మనం వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, మళ్ళా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళతాము. ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి క్రీస్తుపురం 331 ప్రపంచాన్ని గడగడలాడించిన యవ్వన కాలంలోనే, 30 వయసు ప్రాయంలోనే ప్రపంచ రాజ్యాలని జయించి, యుద్ధం చేసి ప్రపంచ సామ్రాజ్యాలని జయించి, మరి ఆ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరింప చేసిన ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి తాను చనిపోకముందు తన పనివారికి చెప్పాడు, నన్ను ఆ యొక్క పెట్టెలో వేసినప్పుడు ప్రజలందరూ చూస్తున్నట్లుగా నా రెండు చేతులు ఇలాగ బయట పెట్టండి, ఇలా బయట పెట్టండి రెండు చేతులు. ఎందుకంటే ప్రపంచ సామ్రాజ్యాన్ని జయించి ఇంత రాజ్యాన్ని, ఇంత పలుకుబడిని, ఇంత ఆస్తిని, ఇంత ధనాన్ని, ఇంత డబ్బులను సంపాదించిన ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి పోయినప్పుడు ఏం తీసుకొని పోవట్లేదు, ఖాళీ చేతులతో, ఉత్త చేతులతో పోతున్నాడు అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నట్లు నా రెండు చేతులు ఇలా బయట పెట్టమన్నాడు. అవును, ఏమంటున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. ఒకవేళ నీకు కష్టం రావచ్చు, నష్టాలు రావచ్చు, నువ్వు చెప్పగలుగుతావా? అలాగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడని చెప్తావా? దేవుని మీద నిందలు మోపుతావా? ఏబు తన జీవితంలో ఎక్కడ కూడా తాను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు
నీకిటి శ్రమలు రావచ్చు, ఎందుకింత నాకు శ్రమ కలుగుతుంది అని నువ్వు ప్రశ్నించవచ్చు, అడగవచ్చు. కానీ ఆ అడిగేదానికంటే ఈ శ్రమను నేను జయించాలా, ఈ శ్రమను నేను తట్టుకోవాలా, తట్టుకోవడానికి నాకు శక్తిని సామర్థ్యాన్ని ఈ ప్రభువా అని దేవుణ్ణి అడుగు. సాతానుడు మరొక సవాలు విసురుతున్నాడు. అతని యొక్క కుమారులను, కుమార్తెలను, గొర్రెలను, మేకమంద, దుక్కిటెద్దులను పనివారు అంతా పోయారు. కానీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. భార్య వచ్చి అంటుంది, ఎందుకింత జరిగింది, ఇంకా దేవుడు అంటావేంటి అని అడుగుతుంది. తన స్నేహితులు వస్తున్నారు, అడుగుతున్నారు. కానీ తన యొక్క ఆలోచనలో దేవుని మీద తన విశ్వాసమును ఎంత మాత్రమును ఆయన పొరపాటు చేయలేదు, తన నోటితో పాపము చేయలేదు. తన హృదయంలో తన నోటితో దేవునికి పాపము చేయలేదు. వాక్యాన్ని చూద్దాం. ఏబు 2:4. అవును, మనుషుడు తనను కాపాడుకొనుటకు తనకున్న సమస్తమును విడిచిపెట్టుటకును వెనుకాడడు. 2:5. ఏబు గ్రంథం 2:5. ఇంకోసారి నీవు నీ చేయి చాపి అతను మొత్తినడలా, అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అందుకు 2:6. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సాతానుతో చెప్పాను. చూసారా, ఈ ఏబు గ్రంథం 2:4, 5, 6 మనం చూసినప్పుడు మరి మనుషుడు తన కాపాడుకోవటానికి తనకు సమస్తను విడిచిపెట్టుకో వెనుకాడు. ఎందుకంటే ఎంత ఎవరైనా ఒక రోగి అనారోగ్యంతో ఉంటే ఎంత డబ్బులు 10 లక్షలైనా పెట్టడానికి కూడా మేము సిద్ధమే, కానీ మేము కాపాడబడాలా, బ్రతికించబడాలా? చాలామంది మాట్లాడుతుంటారు, చాలామంది అట్టి పరిస్థితులు వస్తూ ఉంటాయి కొంతమందికి. అయినా కూడా ఇక్కడ ఏబు అలా చేయట్లేదు, నిలబడ్డాడు. అన్ని పోయినా పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడని, ఆయన వచ్చినప్పుడు నేను కళ్ళతో చూస్తానని, నా కళ్ళారా చూస్తానని నాకు నమ్మకం ఉంది. నా శరీరము చీకు పట్టిపోయినా, కుళ్ళి పట్టిపోయినా, నేను నా యొక్క ఆత్మతోనూ నా దేవుని నేను చూస్తాను. నమ్మకము, ఎలాంటి నమ్మకంతో ఉన్నాడు? నీవు నేను మనం ఎలాంటి నమ్మకంతో ఉన్నాము ఈ రోజున? సాతాడుతున్నాడు, ఇంకోసారి అవకాశం ఇవ్వు. తన శరీరము అన్ని పోయినా కూడా అతను దేవునికి దూషించలేదు, కానీ తన శరీరము, తన శరీరానికి బాధ వస్తాయి. ఇప్పుడు దాకా ఇంటి వాళ్ళకి, బిడ్డలకి, పని వారికి వచ్చింది, కానీ తనకు వస్తే నిత్యముగా నిన్ను దూషిస్తాడు, నిన్ను కాదనుకుంటాడు, నిన్ను వెలివేస్తాడని చెప్తున్నాడు. సరే, నేను అతనికి నీకు ఇస్తున్నాను, అతని దేహాన్ని మాత్రమే నీకు అప్పగిస్తున్నాను, అతని ప్రాణం తీయటానికి నీకు అధికారం లేదు సుమా అని సాతానుకి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును, బైబిల్ చెప్తుంది శరీరాన్ని చంపువారికి మీరు భయపడద్దు, ఆత్మను చంపువారికి మీరు భయపడండి. శరీరాన్ని చంపువారితో, ఎందుకంటే అందరూ ఒకసారి చచ్చిపోవాల్సిందే. ఈ శరీరం ఒకసారి మళ్ళీ మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే, కనుక దీని గురించి మనం భయపడాల్సిన పనులా? కానీ ఆత్మకు జీవం ఇచ్చువాడు, ఆత్మకు మరణం ఇచ్చువాడు, ఆత్మకు నిత్య నరకంలో అగ్నిగుండంలో కాల్చివేయగలిగిన వాడు, అధికారము కలిగిన దేవునికి నువ్వు భయపడాలా? అవును, నీవు నేను మనం భయపడాల్సిందే ఆయనకి. శరీరాన్ని చంపువారు కాదు, శరీరాన్ని బాధ పెట్టేవారు కాదు, శరీరాన్ని మరి హింస పెట్టేవారు కాదు, ఆత్మను చంపువానికి, ఆత్మ మీద అధికారం కలిగిన వానికి, ఆత్మకు పరమాత్మ జీవాత్మ ఆ జీవాన్ని ఇచ్చు ఆ దేవునికి నువ్వు నేను మనం భయపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పరీక్ష సమయము ఆసనమైంది. ఏబు జీవితము కష్టాల సుడిగుండలో ఉండగా దేవునికి విధేయుడై ఉంటాడా లేక విడిచిపెడతాడా? ఏబు గ్రంథం 2:7 అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళాను, అరికాలు మొదలుకొని నిన్నటి వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. పరీక్ష సమయము,
ప్రతివారికి పరీక్ష ఉంటుంది. బడికి పోయే పిల్లవాడికి పరీక్ష ఉంటుంది. ఉద్యోగం పోయే ఉద్యోగానికి వెళ్ళే ఆ మనుషులకు, ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తికి పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటుంది. ఇక్కడ ఏబుకు వచ్చిన పెద్ద పరీక్ష. ఆ పరీక్ష సమయం ఏబుకు ఆసన్నమైంది. సాతాను వచ్చి అది కాలు మదుకొని నరినెత్తి వరకు కురుపులతో నింపేశాడు. కురుపులతో పరిస్థితి ఏమిటి? నీ దేవుని యొక్క సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో శ్రమను బాధను తట్టుకునే ఆ శక్తిని సామర్థ్యాన్ని దేవునికి మనం అడగవలసిన వారమే ఉంటున్నాం. నీ దేహంలో ఒక పుండు ఉన్నట్లయితే అది ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా. తల నుండి అరికాలి వరకు పుండ్లు ఏర్పడితే వాటి బాధను గురించి ఆలోచించండి. ఏబుకున్న బిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యమును సాతాను వల్ల పోగొట్టుకున్నప్పటికీ ఏబు మాత్రము దేవునికి విధేయుడై ఉన్నాడు. ఏబు ఎంత గొప్ప వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును, అరికాలు మదుకుని నడినెత్తి వరకు కురుపులతో నింపబడి ఉన్నాయంటే ఎలాంటి పరిస్థితితో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం? అరికాలు మదుకుని నడినెత్తి వరకు కురుపులతో నింపబడి ఉన్నాయి. కురుపులతో మన శరీరంలో ఒక పుండు ఉంటే మనకి ఎంత బాధ ఉంటుందో మనకి తెలుసు. ఒక పుండు ఉంటే, ఒక్క పుండు ఉంటే అదే శరీరం అంతా అరికాలం నడినెత్తు వరకు మరి పుండ్లతో ఉంటే ఆ బాధ ఎంతో మనం వర్ణించలేము. ఆ బాధపడిన యోబుకే తెలుసు ఆ బాధలు. కానీ తనకు ఆస్తులు పోయినాయి, కుమారులు పోయారు, కుమార్తెలు వెళ్ళిపోయారు, అన్నీ పోయినాయి. కానీ ఏబు దేవుని యొక్క నమ్మకం విషయంలో, యథార్థ విషయంలో ఆయన దేవునికి చాలా నమ్మకంగా ఉన్నాడు. ఏబుని ఎవరు గాయపరిచారు? ఏబుకు వ్యాధి కలుగు చేసింది ఎవరు? ప్రశ్న. ఎవరు? సాతానుడు. తన సేవకులను చంపి తన పశు సంపదను దొంగలించింది ఎవరు? సాతాను. తన కుమారులను, కుమార్తెలను మరణించడానికి కారణమైన సుడిగాలి ఎవరు తెచ్చారు? ప్రశ్న. సాతానుడు జవాబు. మన నిజాయితీ, ప్రేమను పరీక్షించుటకు దేవుడు శోధనలు రాణిస్తాడు. మన నిజాయితీ, ప్రేమ పరీక్ష చేయటానికి దేవుడు శోధనలను రాణిస్తాడు. ఈ భూప్రపంచం మీద దోషము తీసుకొని రావడానికి కారణము, ఈ లోకంలో పాపము, దోషము, అతిక్రమము తీసుకొని రావడానికి కారణం ఎవరు? ప్రశ్న. జవాబు. సాతాను. ఈ ప్రపంచంలోనే నాటకంలో అధికారమునకు లోపర్ ఆరాచకమును, సృష్టికర్తకును ఆదియందు తిరుగుబాటు చేసిన సాతానుకు జరుగుతున్న ఈ పోరాటంలో నీవు నేను చిక్కుకొని ఉన్నాము. మనం ప్రేక్షలము కాదు, మనకు అవసరమున్నా లేకున్నా అందులో చిక్కబడి ఉన్నాము. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఏబుకి ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని ఆస్తులు అనిపోవడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెప్తుంది, సాతాను. సాతాను. అయితే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ప్రేమను, మన త్యాగాన్ని పరీక్షించడానికి దేవుడు శోధనలు రాణిస్తాడు. అవి ఎలాంటి శోధన? అగ్ని లాంటి పరీక్షలు కావచ్చు. బైబిలు దేశంలో శాద్రాకు, మేషాకు, అబేద్నెగోను కోయిన వారికి అగ్ని లాంటి పరీక్ష వచ్చింది. కానీ అవి శోధన. మనం నిలబడతామా, నిలబడమా? మన దేవుళ్ళ ఉంటామా, ఉండమా? దేవుని యొక్క న్యాయంలో ఉంటామా, ఉండమా? కానీ ఆ మరి ఆ ముగ్గురు నిలబడ్డారు, నాలుగో వాడుగా దేవుడు నిలబడి ఉన్నాడు. ఈరోజున నీవు నేను మనము అలాంటి పరీక్షలు రావచ్చు, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామా? ఒక బంగారము, బంగారం ముద్ద, అది ఒక మంచి వస్తువుగా తయారు చేయబడాలంటే అది పనివాడి చేతిలో నలగొట్టబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. అది ఒక వస్తువుగా తయారు చేయబడాలంటే అది కాల్చివేయబడాలి, అది దంచబడాలి, అది పనివాడి చేతిలో నలగొట్టబడాలా, అది పరీక్షించబడాలా, శోధించబడాలా. అటు తర్వాత ఇది సువర్ణంగా, మంచి బంగారముగా, ప్రజలు మెచ్చేదిగా, కోరేదిగా అవి తయారవుతుంది. నువ్వు దేవునికి మెచ్చేవాడిగా, నచ్చేవాడిగా తయారవ్వాలంటే ఇటు చిన్న చిన్న పెద్ద పెద్ద శోధనలు వచ్చినా కూడా జయించడానికి సిద్ధంగా ఉండాలి. నీ జీవితంలో ఇలాంటి పరీక్ష రావచ్చు, ఒక దినాన రావచ్చు. ఎందుకంటే మనం అందరం పరీక్షకు ఎదుర్కోవాల్సిన వారమే ఉంటున్నాం. ఈ పరీక్షలో గెలవాలి అంటే, ఈ పరీక్షలో మనం నిలబడాలి అంటే దేవుని బిడ్డలగా ఇవన్నీ తట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది శోధన సహించువాడు ధన్యుడు,
అతడు ఆ సోదరునికి నిలిచిన వాడే ప్రభుత్వాన్ని వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఏ కిరీటాన్ని? జీవ కిరీటాన్ని పొందాలి. దేవుని దగ్గర బహుమానాలు పొందాలా? దేవునితో నిరంతరము సదాకాలం ఉండాలి అంటే నీవు నేను మనము శోధన జయించాలా. యేసుక్రీస్తు వారే తన శోధన జయించాడు. సాతాను శోధన యేసుక్రీస్తు వారు జయించాడు. దేవుని బిడ్డలైన నువ్వు నేను మనం కూడా జయించు వారంగా ఉండాలా. రెండో రాకడ కొరకు నిలబడి ఎత్తబడే వారంగా ఉందాము. ప్రభు యొక్క ఆత్మను పొంది, ప్రభు యొక్క వాక్యమును పొంది, ప్రభు యొక్క విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొంది ప్రభు రాజ్యము కొరకు నిలబడదాము. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలాంటి తీర్మానం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభు నేను నిలబడతాను నీ కొరకు, శోధన జయిస్తాను, వాళ్ళు శోధన వచ్చినా కూడా దేంటని శక్తిని దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నాయన తండ్రి. ప్రభు ఎందుకు ఇంత శ్రమ కలుగుతుందనే యొక్క కార్యక్రమాన్ని మా ప్రభు ఎంచుకాల తిరుగుతున్న కార్యక్రమం ద్వారా ఈ వర్తమానంలో మమ్మల్ని బలపరిచింది మీకు వందనాలు. అవును ప్రభు, మేము కూడా మీ యొక్క సన్నిధిలో నేనే శోధనలు వచ్చినా కూడా, వచ్చినా రాకపోయినా కూడా మేము మీ కొరకు నిలబడే శక్తిని సామర్థ్యాన్ని దయచేయి ప్రభువా. మీ రెండో రాకడ కొరకు సిద్ధపడెత్తబడే భాగ్యము దయచేయి ప్రభువా. ఈ వాక్యంతో బిడ్డలు ఉంటూ ఉన్నారో వారందరూ మీరు దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకందరికి వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ఈ కార్యక్రమం మీరు టీవీలో, మరి గుంటూరు సిఎఫ్సి ఛానల్లోను, తర్వాత విజయవాడ బ్లెస్సింగ్ టీవీలోను, మరి మీకు ఒకవేళ చూడటానికి ఆ సమయం కుదరనప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇండియా అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ యొక్క ఖాళీ సమయంలో మరి వాటిని మీరు చూడవచ్చు. ఏ ఒక్క సందేశమును మిస్ కాకుండా తప్పకుండా ఈ కార్యక్రమంతో ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.